ఏ తెలంగాణ సంస్కృతిలో ఇతర పార్టీలలో గెలిచిన వాళ్ళను తీసుకోవడం తప్పు. మేము సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం. ఈ దేశానికి ప్రపంచానికి సిద్ధాంతాలే నేర్పుతున్నామని సిద్ధాంతాల ముసుగులో అరాచకవాదులుగా మారిన భారతీయ జనతా పార్టీ తమ అసలు నిజ స్వరూపాన్ని తెలంగాణ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర అవతరణను అవహేళన చేసి ప్రక్రియను తప్పుబట్టి పార్లమెంట్ శాసన విధానాలనే కించపరుస్తూ లోక్సభలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. వాస్తవంగా తెలంగాణ రక్తమున్న ఏ బిడ్డైనా తాము చచ్చే వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని క్షమించకూడదు. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పోరాటము వందలాది తెలంగాణ విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని లోక్సభ సాక్షిగా ప్రధానమంత్రి గారు అవమానించిండ్రు, అవహేళన చేసిండ్రు. అట్లాంటి నరేంద్ర మోడీని తెలంగాణ సమాజం అంతా బహిష్కరించాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ కోసం కొట్లాడినమని చెప్పుకునే కొంతమంది ముసుగువీరులు తమ యొక్క ఆర్థిక లావాదేవీల కోసం, తమ అవసరాల కోసం నరేంద్ర మోడీ, అమిత్ షా ఇసిరిన ఎంగిలి మెతుకుల కోసం, ఇచ్చిన కాంట్రాక్ట్ల కోసం కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అవమానించే విధంగా, అవహేళన చేసే విధంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నారు. వాస్తవంగా తెలంగాణ బిడ్డలు ఎవరైనా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సభ్యులు ఎవరైనా శ్రీమతి సోనియా గాంధీ గారిని, గాంధీ కుటుంబాన్ని కించపరచాలని, హింసించాలని, బెదిరించుకోవాలని, లొంగదీసుకోవాలని, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చెయ్యాలని కుట్రపూరితంగా రాజకీయ కక్షల నేపథ్యంలో ఈడీ కేసులు పెట్టి శ్రీమతి సోనియా గాంధీ గారిని అవమానించి కోవిడ్ వచ్చి ఉండి 75 సంవత్సరాల వయసులో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సందర్భంలో మీరు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని హుకుం జారీ చేసిన భారతీయ జనతా పార్టీ ఈడీ ఎదురుగా, ఈడీ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఎలక్షన్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాస్త భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ గా మారింది. ఆ ఎలక్షన్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికలలో ఇబ్బందికి గురి చేయడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా బెదిరించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజల యొక్క, తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు, తెలంగాణ తల్లి ఎట్లుంటుందో తెలంగాణ ప్రజలు చూడలే. 4 కోట్ల ప్రజలకు కనిపించే తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు 6 దశాబ్దాల ప్రజల యొక్క పోరాటాన్ని గుర్తించి ఇచ్చిన మాటకు నిలబడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో అధికారం రాకపోయినా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, పోరాటాన్ని గుర్తించి గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అలాంటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారిని రాజకీయ కక్షలలో భాగంగా ఈడీ ద్వారా అక్రమ కేసులు పెట్టి ఆవిడను అవమానిస్తున్నప్పుడు ఆ తల్లి బిడ్డలుగా ఎవడైనా తన తల్లిని అవమానిస్తే వాడి తల తెగనరకడానికి అవసరమైతే సాహసం చేయాల్సిన సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులమని, కాంగ్రెస్ నాయకులమని, కాంగ్రెస్ పట్ల అభిమానం ఉందని, సోనియా గాంధీ గారంటే మాకు గౌరవం ఉందని తీపి కబుర్లు చెప్తూ తేనె పూసిన కత్తిలాగా సోనియా గాంధీ గారిని ఏ రోజైతే ఈడీ ఆఫీస్కు పిలిచి అవమానిస్తుంటే, హింసిస్తుంటే, వీధుల్లో పోరాటాలు చేయాల్సిన వ్యక్తులు అమిత్ షా దగ్గర పోయి కూర్చొని కాంట్రాక్టులో ఒప్పందం చేసుకున్నారు,
నిజంగా నీకు ఏదైనా మానవత్వం ఉన్న మనుషులైతే సోనియా గాంధీ గారికి జరిగిన అవమానాన్ని ఎదిరించి నిలబడి నరేంద్ర మోడీ మీద అమిత్ షా మీద పోరాటం చేయాల్సిన సందర్భంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇసిరే ఎంగిల్ మెత్తుల కోసం కుక్క బిస్కెట్ల కోసం విశ్వాస ఘాతకులుగా మారి నరేంద్ర మోడీ అమిత్ షా పంచన చేరిండ్రు ఇలాంటి వాళ్ళను తెలంగాణ జాతి క్షమించదు ఎప్పుడైతే తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని భారతీయ జనతా పార్టీ అవమానిస్తుందో అక్రమ కేసులు పెట్టిండ్రో ఆ రోజు వెళ్లి శత్రువు ఒళ్ళో కూర్చున్నావంటే కాంగ్రెస్ పార్టీతో నీకున్న పేగు బంధం తెగిపోయింది మునుగోడు ప్రజలు నిన్ను సోనియా గాంధీ గారి ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అక్కడ నిన్ను గెలిపించారు అక్కడ ప్రజలు గెలిపించింది చేతి కూర్చును కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధిని మునుగోడులో గెలిపించిండ్రు నీకు నిజంగానే నష్టం జరిగినా కష్టం వచ్చినా నిర్ణయాలు నీకు నచ్చకపోతే అధిష్టానం దగ్గర స్పష్టంగా చెప్పుకోవడానికి విన్నవించుకోవడానికి సర్దిద్దుకోవడానికి అవకాశం ఉండే కానీ అవి ఏవి పట్టించుకోకుండా సోనియా గాంధీ గారిని అవమానించిన వాళ్ళ పక్కన చేరి కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టుకున్నారంటే మీ బంధము మీ అనుబంధము ఆర్థిక బంధాలే మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే అని ఆనాడు ఎవరో చెప్తే ఏమో అనుకున్నా ఈ రోజు మునుగోడు తరఫున ఎన్నికైన వ్యక్తులు పార్టీని అక్కడి ప్రజల్ని కాంగ్రెస్ పార్టీని తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని అవమానించి భారతీయ జనతా పార్టీ పంచన చేరడాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఎవరూ క్షమించరు కాబట్టి ఈరోజు గతంలో లాక వ్యవహారాలు ఉండవు మీరు అనుకుంటుండొచ్చు మభ్య పెడతామనో లేకపోతే సమయానుకూలంగా మాటలు మార్చడం ద్వారా పార్టీని బలహీనపరచడం ద్వారా పార్టీకి నష్టం కలిగించాలనుకుంటూ చూస్తే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు ఊరుకోరు కాబట్టి స్పష్టంగా మునుగోడు ఉప ఎన్నికలకు ఎన్నికల నిర్వహణ కమిటీని అధిష్టానం నియమించబోతుంది అదేవిధంగా 5 తారీఖు రోజు 2 గంటలకు మునుగోడులో విస్తృత స్థాయి ప్రజల సమక్షంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ నిర్ణయాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు ఆర్థిక లావాదేవీలకు పులిస్టాప్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకందరికి పిలిపిస్తున్నా తెలంగాణ ఉద్యమకారుల అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా మీరందరూ ఆలోచించండి ఇవాళ రాజీనామా ప్రకటించిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ చేయందేమన్నా ఉందా వ్యాపారాలు చేసుకునే వ్యక్తిని ఎంపీకి నిలబెట్టి గెలిపించారు మళ్ళా ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించారు ఎమ్మెల్సీ ఉండంగానే మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇచ్చి గెలిపించారు ఇదే కాకుండా వారు సతీమణి కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఇంకొక సోదరుడికి కూడా జడ్పీటీసీ ఇచ్చారు అదే సోదరుడికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు ఇవాళ కుటుంబానికి తరతరాలు రుణపడే విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల అవకాశాలు కల్పించింది అన్ని రకాల హోదాలను ఇచ్చింది అన్ని రకాలుగా కుటుంబం యొక్క గౌరవం పెరిగే విధంగా ఇవాళ మాది బ్రాండ్ అని చెప్పుకుంటారు మీరు కాంగ్రెస్ పార్టీ ఆదరించకపోతే బ్రాండీ షాప్ లో పనిచేయడానికి కూడా పని రాకపోదురు ఇవాళ మీకు వచ్చిన బ్రాండ్ కాంగ్రెస్ ఇచ్చిన బ్రాండ్ కాంగ్రెస్ ముంచడం ద్వారా బ్రాండ్ని ఉపయోగించాలని చూస్తారు ఏ బ్రాండ్ ఇచ్చిందని మోడీ పక్కన చేరినామని నేను అడుగుతున్నా ఇంతకంటే వ్యాపారాల కోసం అమ్ముడు పోయే వాళ్ళు గొప్ప గొప్ప మాటలు చెప్పుడు నా రాజీనామా అయినా మునుగోడు ప్రజలకు ఉపయోగపడుతుందని ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారు ఈ వ్యక్తులు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన నిర్ణయంతో ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఎన్నికల నిర్వహణ కమిటీని నియమిస్తుంది 5 తారీఖు రోజు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దామోదర్ రాజ్ నరసింహ గారు మధు యాస్కి గారు అంజన్ కుమార్ యాదవ్ గారు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు
బలరాం నాయక్ గారు అందరం మున్గోడు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటాం మున్గోడు ప్రజల యొక్క గుండె చప్పుడు వింటాం మున్గోడు ప్రజల యొక్క గుండె చప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా గుండెలదరేలా తీర్పిపిస్తాం దీని మొదలుపెట్టింది కేసీఆర్ ఇట్లాంటి దుర్మార్గమైన క్రీడ దీని కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నానానికి బొమ్మ బొర్సులాంటోళ్ళు ఈ ఇద్దరు దుర్మార్గులను పాతరేయాల్సిన సందర్భం వచ్చింది ఈ ఇద్దరు దుర్మార్గులను పాతరేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశం మున్గోడు ప్రజలకు వచ్చింది మున్గోడు చైతన్యానికి పునాది కమ్యూనిస్టు పోరాటాలకు రజాకర్లకు వ్యతిరేకంగా నిజాం నవాబులకు వ్యతిరేకంగా ఎదురొట్టి నిలబడ్డ గడ్డ మున్గోడు గడ్డ నల్గొండ జిల్లా ఆ గడ్డ తీర్పు ఇవ్వబోతుంది ఆ గడ్డ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందుండబోతుంది మున్గోడు ప్రజలు ఈ దేశంలో ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నారు।